ఓదార్పు ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. ఇతరుల గురించి ఆలోచించకండి, మీ గురించి మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే ఇతరులు మీ గురించి ఆలోచించరు. అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభం అవుతుంది. కష్టపడి కొండనెక్కితేనే అందమైన దృశ్యాలను చూడగలం. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందాన్ని ఆనందాన్ని చూడగలం. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ తెలివి నీ ధైర్యం మాత్రమే నిన్ను కాపాడతాయి. నవ్వే ప్రతి పెదవులు సంతోషంగా ఉన్నట్లు కాదు, ఏడ్చే ప్రతి కనులు బాధలో ఉన్నట్లు కాదు. ప్రతిదానిలో మనకు కనిపించని కథ ఉండి ఉండవచ్చు. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే మనకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళే మన ప్రపంచం అనుకుంటాం కాబట్టి. నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే భయాన్ని వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. ఒక మనిషిని నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే నిజం. ఈ లోకంలో నటించేవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. ఇదే నగ్న సత్యం. మంచిగా ఇష్టంగా నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది, అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కాలుకు తగిలిన ముళ్ళు ఎలా నడవాలో నేర్పిస్తుంది, మనసుకు తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది, గుండెకు తగిలిన దెబ్బ బాధలో ఎలా ముందుకు వెళ్లాలో నేర్పుతుంది. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరిచిపోయి కీడు తలపట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు, జీవితాంతం మరిచిపోలేని గుణపాఠం నేర్పిస్తుంది. ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు లేదా నమ్మకంగా అయినా ఉండు, ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది, నమ్మకం నీకోసం ఏమైనా చేసేటట్లు చేస్తుంది. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని చోట మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఇతరులు జారిపడేలా మనం బ్రతకకూడదు, అసూయపడేలా బ్రతకాలి. మాట నిచ్చెన లాంటిది, పైకి తీసుకెళ్లగలదు అలాగే లోతులోనూ పడేయగలదు. కొందరికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. ఇదే లోకం తీరు. నిన్ను అనుమానించే వారిని నీ దగ్గరకు రానివ్వకు, నిన్ను అవమానించే వారి దగ్గరకు నీవు వెళ్ళకు. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది. మనం చేపట్టిన లక్ష్యము మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా సరైనదే కావాలి. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేదే జ్ఞానం. ఎంతవరకు గుర్తించుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి తెలిపేదే వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాకమానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషం నిన్ను వెతుక్కుంటూ రాకమానదు. ఉదయం లేవగానే నిన్న నీవు చేసిన తప్పు గుర్తు చేసుకో, ఇక ఎప్పటికీ ఆ తప్పు పునరావృతం కాదు. మనలోని లోపాలను మనలోని బలహీనతలను తెలుసుకోవడమే పెద్ద చదువు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.